నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటు మారుతున్నాయి, ఏ పార్టీ బలం పుంజుకుంటున్నది, ఏ పార్టీ చతికిల పడిపోతున్నది అన్న విశ్లేషణని నియోజకవర్గాల వారీగా అందించే ప్రయత్నమే ఇది. ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం గురించి చర్చించుకుందాం. ఈ ఆచంట నియోజకవర్గంలో చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మొదటి విడదలో అంటే 2.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని మొత్తం మార్చేశాడు కదా, ముందర టర్మ్లో ఈయన చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంత్రిగా చేశాడు, ఆ తర్వాత తీసేశారు. ఈయన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో మంత్రిగా చేసినప్పుడు కానీ మంత్రి పదవి పోయిన తర్వాత కానీ ఎక్కడా కూడా ఈయన మార్కు లేదు. మొత్తం పరిపాలనలో ఒక మార్కు ఉండాలి, అంటే ఎమ్మెల్యే ఎవరైనా సరే ఒక మార్క్ చూపించుకోవాలి, అంటే ప్రజలకి ఏదైనా మేలు చేయాలి, ప్రభుత్వ పరంగా ఏదైనా ఈ పథకాలు అన్ని చోట్ల అమలయ్యే పథకాలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయటం కాదు, అక్కడ ఆ నియోజకవర్గానికి కావలసిన పనులు చేసి పెట్టాలి. అంతేకాకుండా కోస్తా జిల్లాలకు సంబంధించిన ఎట్లా ఉంటుందంటే వాళ్ళకేం పని చేసి పెట్టక్కర్లేదు, వెళ్తే ఎమ్మెల్యే పలకరించాడా లేదా, మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడా లేదా అనేది చాలామంది చూస్తారు. ఎందుకంటే పనిదేముంది, పని ఇవాళగాత రేపు జరుగుతుంది, కానీ ఎమ్మెల్యే మనల్ని గౌరవిస్తున్నాడా లేదా అని చాలామంది చూస్తూ ఉంటారు. అది కోస్తా జిల్లాల్లో ఉండే పెక్యులియర్ రాజకీయ వాతావరణం. అటువంటి చోట ఎమ్మెల్యేలు ఏం చేయాలి అంటే ప్రజల్ని చక్కగా ప్రేమగా పలకరేయటం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం, ఇటువంటి పనులు చేయాలి. ఈయన శ్రీరంగనాథరాజు అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న విధంగా నియోజకవర్గంలో వాతావరణ రాజకీయ వాతావరణం ఉన్నది. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణ ఆయన రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో కొంత వెనుకబాటు గురైంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశంలో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన పితాని సత్యనారాయణ ఓడిపోయారు. అక్కడ ఓడిపోయినా కానీ ఈయన ఏంటంటే అక్కడి నుంచి కదల ఆ నియోజకవర్గంలో అక్కడే ఉండి అందరితోటి సఖ్యతగా ఉంటున్నాడు. అట్లాని చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రజలతో టచ్లో లేడాను కాదు, ఆయన కూడా ప్రజలతో టచ్లోనే ఉన్నాడు, కానీ తెలుగుదేశం పార్టీ మీద ఓవరాల్గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సానుకూల పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో అది పితాని సత్యనారాయణకి ప్లస్గా మారుతుంది. ఇక్కడ గతంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ బాగా బలం పుంజుకున్నది. నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు, చాలా పనులు పెండింగ్లో అట్లాగే ఉండిపోయినాయి, ఆ పెండింగ్ పనులని పూర్తి చేసే పరిస్థితి లేదు, పైగా రైతుల్లో వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. రైతులు క్రాప్ హాలిడే, వరి రైతులు కూడా క్రాప్ హాలిడే ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మొత్తం అంటే ఓవరాల్ డెవలప్మెంట్ చూస్తారు, రోడ్లు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేదానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి ఆస్పెక్ట్స్లో మొత్తం ఆచంట నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి కనపట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ఇక్కడ జనసేన చాలా బలంగా ఉంది. జనసేన పార్టీ కూడా వాళ్ళకి ఓట్ బ్యాంక్ కూడా విస్తృతమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ మొత్తం అంటే క్షత్రియులు కాపులు వీళ్ళిద్దరి మధ్యనే ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అందులో
కాపు కులస్తులు ఎక్కువ మంది ఉన్న ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఈసారి వాళ్ళందరూ కూడా అంటే జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో వాళ్ళ సంయుక్త అభ్యర్థిని ఎట్లాగైనా గెలిపించుకోవాలి అన్న పట్టుదలతోటి కాపు సామాజిక వర్గం అంతా కూడా స్పష్టంగా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉన్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఇది చాలా గడ్డు నియోజకవర్గంగా తయారైంది. శ్రీరంగనాథరాజు ఆయన చేసిన మంచి పనులేమి లేవు కాబట్టి ఆయన చేసిన వ్యక్తిగత సహాయం కూడా ఏమీ లేదు. మొత్తం ప్రభుత్వ పథకాలు మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే ప్రభుత్వ పథకాలే ఇక్కడ అమలవుతున్నాయి తప్ప ప్రత్యేకంగా ఏమీ జరగలేదు నియోజకవర్గానికి అన్న అభిప్రాయం మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా వినిపిస్తున్న తరుణంలో ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నది. తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో వస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీల కాంబినేషను చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్గా గతంలో కూడా ఒకసారి ప్రూవ్ అయింది. అందుకని ఈసారి కూడా ఆచంట నియోజకవర్గం మొత్తం కూడా తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనే చూస్తున్నారు. తెలుగుదేశానికి ఈ సీటు ఇస్తారనే అనుకుంటున్నారు. అదే ఇస్తే పితాని సత్యనారాయణ మళ్ళీ రంగంలో దిగుతారు. దిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇది క్లియర్ కట్గా మెజారిటీ రాబోతున్న సీటుగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను నియోజకవర్గాల వారీగా విశ్లేషించేందుకు మరొక నియోజకవర్గంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. నమస్కారం.